సెప్టెంబర్ మాసం మధ్య సమయానికి లేదా నెల పూర్తయ్యేలోపు జైకోవ్ డి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమవుతుందని జైడిస్ క్యాడిలా తెలిపింది. వ్యాక్సిన్ ధరను రానున్న 2 వారాల్లోగా వెల్లడిస్తామని జైడిస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ షర్విల్ పటేల్ చెప్పారు. 3 డోసుల నీడిల్ ఫ్రీ జైకోవ్ డి వ్యాక్సిన్ కు కేంద్రం అత్యవసర అనుమతులు ఇచ్చింది తెలిసిందే. 12 నుండి 18 ఏళ్ల వయసు గల వారికి అందుబాటులోకి రానున్న మొదటి టీకా ఇదే. సెప్టెంబర్ చివరి నాటికి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమవుతుందని సంస్థ వెల్లడించింది. అక్టోబర్ నాటికి 1 కోటి డోసులను, జనవరి నాటికి 4 నుండి 5 కోట్ల డోసులను ఉత్పత్తి చేయగలమని ఆశిస్తున్నట్లు పేర్కొంది. దేశం వెలుపల కూడా పలు కంపెనీలు కలిసి భారీగా ఉత్పత్తి చేసే యోచనలో ఉన్నట్లు పేర్కొంది.